అందరూ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు మాక్సిమం మెజారిటీ కాంగ్రెస్ ఉంది ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్ చెప్తున్నాయి అదంతా ఫేక్ సర్వే అమ్మా వాస్తవంగా అయితే కేసీఆర్ పాలన ఎవరికి ఇబ్బంది లేదు మేము మాది పక్క ఆంధ్ర అయినా ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఏ కబ్జా గాని ల్యాండ్ కబ్జా గాని ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అందువల్ల కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాను సో మీ సపోర్ట్ కేసీఆర్ 100% హలో సార్ నమస్తే చెప్పండి సో తెలంగాణలో ఇప్పుడు కాబోయే నెక్స్ట్ సీఎం ఎవరంటే ఏం చెప్తారు బిఆర్ఎస్ రాబోతుందా కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ రావాలి రావాలి రేవంత్ రెడ్డి అంటారు ఇప్పుడు తెలంగాణలో అంటే బిఆర్ఎస్ నుంచి మనకు రైతు బంద్ అనేది ఆపేశారు అయిపోయింది అందరికి తెలిసిన విషయమే మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకతే కదా ఆల్రెడీ చూస్తున్నాం కదా వ్యతిరేకత ఉంది వ్యతిరేకత ఉంది నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది హలో సార్ నమస్తే నమస్తే సరే ఇప్పుడు రెండు రోజులు ఉంది మనకి ఎలక్షన్స్ వచ్చేసినాయి సో బిఆర్ఎస్ రాబోతుందా కాంగ్రెస్ రాబోతుందా అంటే ఏం చెప్తారు టిఆర్ఎస్ వస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ అంటే వేరే సోర్స్ లేదండి వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ 45 సీట్స్ వచ్చినా కూడా అనదర్ సపోర్టింగ్ అని చేసే వాళ్ళు లేరు సెకండ్ కాంగ్రెస్ నుంచి మనం 70 ఇయర్స్ నుంచి పడ్డ బాధలు అందరికీ తెలిసిందే ఆయన ఓట్ బ్యాంక్ కాకుండా ఎగ్జిక్యూటివ్ పీపుల్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ కేసే జరగబోయే నష్టాలు తెలుసు మనకు కావాల్సిన స్టేట్ కంట్రీ కాపాడుకోవాలి బీజేపీకి వేయాలి కానీ బీజేపీ రూలింగ్ చేయడం కొంచెం కష్టమే ఉంది తెలంగాణలో సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఓకే కొంచెం మన హెల్ప్ఫుల్గానే ఉంటుంది ఇక్కడైతే బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఉంది ఆల్మోస్ట్ నేను 50 to 60 సీట్స్ ఈజీ కవర్ చేసుకుంటాడు మ్యాజిక్ ఫిగర్ వచ్చి 60 సో ఇట్స్ 100% ఆయనే వస్తుంది ఏమన్నా కాకపోతే ఇప్పటివరకు ఆపోజిషన్ లేదు 10 ఇయర్స్లో ఈసారి ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఇంతవరకు అయితే పక్క ఇట్ దిస్ ఇస్ మై అనాలిసిస్ నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు నిరుద్యోగులు ఎప్పుడైనా ఎదవలేనండి స్ట్రాంగ్ ఎప్పుడు మాట్లాడరు పబ్లిక్లో అవేర్నెస్ రావాలి ప్రతి ఒక్క ఎంప్లాయ్కి అవేర్నెస్ ఉండాలి ఎంతసేపటికి 2000 ఇస్తున్నారు 5000 ఇస్తున్నారు పనికి మళ్ళీ ఉద్యోగాల గురించి చెప్తున్నాడు కానీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా కూర్చొని ఎప్పుడు కమిట్మెంట్ తీసుకోలేదు ఎవరి దగ్గర వీళ్ళకి ఎప్పుడైనా సరే ఇప్పుడు మేము మా ఏజ్ అయిపోయింది యూత్ కన్నా ఆలోచన ఉండాలి ఎవరికి సరే అందరూ అదే అనేది అదే 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేంజ్ చేసింది ఏజ్ బార్ అయిపోయింది కదా చాలా మంది జీవితాలు నాశనం అయిపోయినాయి అంటున్నారు ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే తెలుగుదేశం పీరియడ్ 1983 నుంచి మనకు జరుగుతున్న నష్టం గురించి ఎవరు ఆలోచించట్లేదు రామారావు గారు వచ్చినప్పటి నుంచి మనకు నోటిఫికేషన్స్ లేవండి రామారావు గారు 83 పెట్టిన తర్వాత 84 85 నుంచి నోటిఫికేషన్స్ లేవు ఏం జరిగినా కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళకి పోస్టు కంటిన్యూ చేయడం కానీ లేకపోతే వాళ్ళ సీనియారిటీలో ఎవరైనా మెడికల్గా ఇదైనా వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టు తప్ప వేరే పోస్టులు ఇవ్వలేదు సో నోటిఫికేషన్స్ కూడా చాలా తక్కువ జరిగినాయి అలా అన్యాయం అనేది ఇప్పుడు 32-40 ఇయర్స్ నుంచి మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం సో ఈ ఇప్పుడు జరిగిన ఈ 10 ఇయర్స్లో కూడా ఈ మాయ మాటలతో విన్నాం కేసీఆర్ గారిని ఎందుకు అంటే వేరే మార్గం లేక కేసీఆర్ని ఎన్నుకోవడం కేసీఆర్ వల్ల ఎవరికి వచ్చిందండి కుల వృత్తుల గురించి చెప్పడం మేకల్ని కాసుకోండి గొర్రెలు కాసుకోండి పందులు కాసుకోండి అని చెప్తున్నాడు ఉద్యోగాల గురించి ఏ రోజు ఆయన మాట్లాడాడు సరే కేటీఆర్ గారు ఉన్నారు ఆయన గురించి ఆయన చదివి వచ్చిన చాలా పెద్ద వ్యక్తి అంత పెద్ద ఫారెన్లో చదివి వచ్చిన వ్యక్తి ఇంత చేసి వచ్చిన వ్యక్తి ఆయనకు కూడా తెలియదు ఏం చెప్పాలో ప్రాజెక్టులు అంటాడు పనికి మాలిన సెక్రటరేట్ ఇప్పుడు అవసరమా అండి ప్రగతి భవన్ అవసరమా రోడ్లు ఇంత అవసరం ఉన్నాయి ప్రజలకు ఇంత అవసరం ఉంది మెడికల్ అవసరం ఉంది పల్లెటూళ్ళలో విద్యాబుద్ధులు చెప్పడానికి ఒక్క స్కూల్ సరిగ్గా లేదు ఆడపిల్లలకు కావాల్సిన సఫిషియంట్ ఏరియాస్ లేవు ఇవన్నీ పక్కన పెట్టుకుని పనికిమాల వాటి గురించి మాట్లాడతారు ఏంటండి వీటి గురించి అడిగే వాళ్ళు లేడు ఎవరు అడగాలి యూత్ అడగాలి యూత్ ఎప్పుడు అడగదండి ఎవరికి ఇచ్చినంత వరకు వాళ్ళకి తినేసి ఇప్పుడు పడుకుంటే చాలండి వాళ్ళ పిల్లల మార్పు రావాలి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అప్పుడే మనకి ఏదైనా ముఖ్యమైనది మనకు కావాల్సిన నీడెడ్ ఏది అవసరం ఉందో అది మాత్రం ఖచ్చితంగా ముందుకు అప్పటిదాకా ముందుకు రాదండి ప్రజల్లో మార్పు రావాలి నాయకుల్లో మార్పు రాదండి ఎప్పుడు కూడా మన సొమ్ము మన ఆస్తి మన వనరులన్నీ దేశం వీళ్ళు దోచుకోవడం తప్ప వేరే పనులు మన కవితమ్మ గారు పార్టీ పెట్టకముందు 2014లో బ్యూటీ పార్లర్ నడిపించిన అని చెప్పింది ఆమె 2-3 ఎకరాలు ఉన్న కేటీఆర్ గారు 3 ఎకరాలు మా ఇచ్చిన భూమి ఉందని చెప్పింది ఈరోజు 100 ఎకరాలు ఎడికెళ్ళి వచ్చాయండి 50 లక్షల రూపాయలు వాచెట్ల పెట్టిందండి 50 కోట్ల రూపాయలు నగలు ఎట్లా వేస్తుందండి ఆమె కష్టపడుతుంది బ్యూటీ పార్లర్ అంటే సంపాదిస్తే వచ్చేస్తుందా రాదు కదా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ 1 కోటి రూపాయలు ఎకరానికి సంపాదించారు అటైతే మరి రైతులు ఎంతమంది బాగుపడాలి ఈయన గాలి మాటలు కాదండి వాస్తవంగా ప్రజలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది వాడు ఏం చెప్తున్నది వీళ్ళు అలయన్సెస్ చేసుకోవాలి కానీ ప్రభుత్వాలు మారవు మనోళ్ళు మారినంత వరకు వాళ్ళు అంతేనండి ఇది నా యొక్క అనాలిసిస్ అండి ప్రజల్లో మార్పు రావాలి ప్రతి యువతకు రావాలి ప్రతి ఒక్క
స్టూడెంట్ కి రావాలి, ప్రతి ఒక్క పబ్లిక్ కి రావాలి, మన ఇండియన్ కి రావాలి. మనం ఇండియా, మనకు ప్రపంచం మొత్తంలో మనకు ఉన్నది ఒకటే దేశం అండి భారతదేశం. దాన్ని కాపాడకలేకపోతే ఇంకెందుకండి మనం? ఎప్పుడు మనం పక్కన చూసి భయపడటమే కానీ మనలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురాలి. నేను ఎప్పటికైనా నేను బీజేపీని సపోర్ట్ అండి. భయ అంటే మన గురించి గుర్తింపు తీసుకొస్తుంది బీజేపీ. మాట్లాడితే ఆర్ఎస్ టెర్రరిస్ట్ అంటారు. ఎవడంటే టెర్రరిస్ట్? అక్బరుద్దీన్ అంత ఓపెన్గా మాట్లాడుతున్నాం, ఏమైనా చేయగలుగుతున్నాడా? ముల్లాలు ఇంతగానే మన స్టేజ్ మాట్లాడుతున్నారు, హిందువుల ఛాతీల మీద కాలు పెట్టి తొక్కి నాడదీస్తా అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాండి? ఒక మనోడు మాట్లాడినందుకు రాజాసింగ్ రెండు మాటలు మాట్లాడినా తీసుకుపోయిన సస్పెండ్ చేశారు. ఇదా మన ప్రభుత్వాలు? ఇదేనా మన పబ్లిక్ ఏం చేస్తారు? ప్రభుత్వాలు చేసే తప్పు ఒప్పు చట్టాలని చెప్పి ప్రజలు ఏం చేస్తున్నారండి? మన గురించి మనల్ని అడిగేవాడు లేడు. అడిగేవాడిని కూడా మనం కాపాడగలిగితే ఇంకెక్కడ బతుకుతామండి? పక్కరా మన దేశంలో కూడా కాదండి, మనమే మనకు శత్రువులం. బయటోడు వచ్చి కొడతారని ఎప్పుడు అనుకోవద్దండి. మనల్ని మనమే కొట్టుకుంటాం, మనం మనమే బాధ పెట్టుకుంటాం. ఈ మార్పు వచ్చే వరకు ఈ దేశం బాగుపడదండి. దిస్ ఇస్ నా అనాలసిస్. ఇప్పుడు రైతు బంధు కూడా ఆపేశారు కదా, దీని గురించి ఏం చేయాలి అంటే ప్రజల్లో వ్యతిరేకత కాదండి. రైతు బంధు ఏంటండి? మీకు వెనక ఎంత సబ్సిడీ పోయిందండి? 5,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నా అని చెప్పాడు. ట్రాక్టర్ సబ్సిడీ ఏమైందండి? క్రాప్ సబ్సిడీ ఏమైందండి? ప్రజలకు రావాల్సిన ఎరువులలో సబ్సిడీ ఏం చేసిండండి? ఎకరానికి వచ్చి 100,000 రూపాయలు సబ్సిడీ దొరికే వాళ్ళకి అవన్నీ దోచుకున్నాడు. అవన్నీ కూడా ఇవ్వట్లేదు. వాటి గురించి అడగరా? 5,000 రూపాయలు ఒకటి ఇంపార్టెంట్. 5,000 రూపాయలు ఎకరం పంట పండేస్తుందా? 5,000 రూపాయల పంట వేసేస్తాడు. ఎకరానికి 4,840 గజాలు ఉన్నాయి. ఎకరాన్ని వీడు 5,000లో వేసేస్తాడా? ఎలా వేస్తాడండి? కాసిన కామన్ సెన్స్ ఉండాలా? ఎందుకు తీసుకోవాలి? వ్యతిరేకించమండి. మాకొద్దు, మాకున్న మా సబ్సిడీలు మాకు ఇమ్మనండి. రైతు క్రాప్ సబ్సిడీ ఉంటుందండి, ట్రాక్టర్ సబ్సిడీ ఉంటుందండి, పనిముట్ల సబ్సిడీ ఉంటుందండి, విత్తనాల సబ్సిడీ ఉంటుంది. ఇవన్నీ ఎడిగిపోయినాయండి. ఏ నా కొడుకుని అడుగుతున్నాడా? బుద్ధి లేని వాళ్ళు ఎంతసేపు వాటి కేసీఆర్ ఏం పెడుతున్నాడండి? గొర్రెలు ఇస్తున్నాడు. నువ్వు చదువుకున్నా గొర్రెలు కాసుకుంటావా? చదువుకున్నాడు జాబ్ కావాలని అవుతా? మరి అవిడిసా పెట్టి గొర్రెలు కాసుకోమని చెప్తాను ఏంటండి? అడిగేటోడు లేడా? ప్రతి పల్లెటూరులో ఇంకోటి అండి, మొన్న మధ్యాహ్నం భోజనం పొద్దుగాల టిఫిన్లు పెడతాడంట. కామన్ సెన్స్ ఉందా? పిల్లల్ని కానీ భోజనం పెట్టుకోలేడు, ఎంత అన్నం కట్టుకోలేడు? అంత దరిద్ర పరిస్థితుల్లో మన దేశము అడగాల్సింది అది కాదండి. వనరులు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకునే మార్గాలు. ఎందుకంటే విద్యావంతుడు అయితే కేసీఆర్ని ప్రశ్నిస్తాడు, వేరే నాయకుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. వీళ్ళని ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు బాగుపడద్దు. ఇది మారాలండి. ముందు యువత మారాలి. ఎక్కడదండి కాంగ్రెస్ లో? అసలు మన రాహుల్ గాంధీ జాతీయ అధ్యక్షుడు, వాడు ఏం మాట్లాడతా? వాడికి కామన్ సెన్స్ ఉందా? వాడు మాట్లాడేది ఆలస్యం చెప్పండి. ఇప్పటివరకు జరిగిన స్టేట్మెంట్ ఒకసారి మీరు రివైజ్ చేసుకొని చూడండి. ఒక్కదంటే నా స్టాండర్డ్ ఉందా? వాడి కామన్ సెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నాడు. వాడాండి మన నాయకుడు, వాడు ఓపెన్గా చెప్తున్నాడు. నీ జనగణమన మాట్లాడడం అరెస్ట్ చేయమని చెప్పేసి హిందూ మన మహాభారతం గురించి మాట్లాడినట్టు మన భారతదేశం గురించి మాట్లాడితే తప్పని చెప్తున్నాడు. అరెస్ట్ చేస్తుంటాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తా అంటాడు. దాని గురించి కామన్ సెన్స్ లేదా? దేశం గురించి మాట్లాడేటువంటి ఉద్దేశి ఉన్న పనికి మనల్ని గురించి మాట్లాడుతూనే ఉంటే మోడీ గారు ఎక్కడ మాట్లాడారు? ప్రపంచ దేశంలో పోయేసి మనం ఏం మాట్లాడి రాహుల్ గాంధీ భారతదేశాన్ని తప్పులు ఎత్తి చూపిస్తుందా? కామన్ సెన్స్ ఉందా వాడికి? ఏమన్నా ఇంతనా వానికి ఓటు అయ్యాలా? ఇది కరెక్ట్ కాదండి. ప్రజల్లో అవేర్నెస్ రావాలా? మీ నుంచి అవేర్నెస్కి వెళ్ళాలా? మీరు ప్రజల కోసం రిపోర్ట్ చేయండి. దాంట్లో నేను ప్రజల్లో ఒకటి, నాలో ఉంది, అందరిలో రావాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను.